कावेरी जाग्रता अखिल हास्पिटल अलगे तुंदर अखिल जाग्रत कावेरी जाग्रत सड़न ऐ अला पड़पिंदी पिनी నాకు అదే అర్థం కావట్లేదు కావేరి వాటర్ ఏంటి వేడిగా ఉన్నాయి పిన్ని ఆ నా రూమ్ లో చెవరో తడిగాళ్ళతో బయటికి వచ్చారు अयो बाथरूम टैप ओपन कावेरी आगो बाथरूम लोक वेल्लोद्दु एदो जरिगिंदी कावेरी अवुन पिन्नी गीतिक कान्लु तड़िगा उन्नाय अंटे तनु ना रूम लोकि वच्चिंदा नी रूम लोकि तनेंदुकु वच्चिनट्टु अर्थमें अड़ चूड़ सो आ गीतिक नेनु चंपालन प्लान चेसिंदी कावेरका कावेरका असल गीतिक केमैंदी अवन्नी तर्वात नु वेल्ली सेक्यूरिटी तो करंट मेन आफ् चेयमनि चेप्पु अलागे अक्का
అమ్మా అమ్మా ఎన్ని క్రిమినల్ తెలివితేటలు ఇదిగో కావేరి ఆ గీతికని అస్సలు వదిలిపెట్టొద్దు చంపేస్తుంది వెంటనే ఈ విషయం అఖిల్కి చెప్పి గీతికని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి ఇప్పుడు వద్దు పిన్ని ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం गंगा नदी की मुरी की काल्व की उन्नत तेड़ा उ सत्या कार्तिका थैंक यू वेरी मच कूर्चो सत्या नेन फोन चेसी अड़गाने वच्चिनंदुकु थैंक्स कार्तिका सरे इप्पुडु नी हेल्थ एला उंदी सत्या फाइन कार्तिका रेग्युलर गा चेकअप की वेल्तुनावा सत्या आ वेल्तुन्नानु निखिल निन्नु चेकअप की तीसुकेल्तुन्नाडा आ अवकाशं निखिल के कादु एव्वरिकी इव्वनु चेकअप की नेने वेल्तुन्नानु सरे चेप्पु नातो एदो मात्लाडालन्ना एं चेप्पनु एक्कडि नुंचि मोदलु पेट्टालो अर्थं कावडं लेदु कार्तिका आड़दानिगा पुट्टानु कानी आ लक्षणालेवी ना दग्गर लेवो ओवर याक्षन की रूपमिस्ते नेने कदा कार्तिका चिन्न पिल्ललु गालिपटालु एगरेस्तू उंटारु जाग्रत्तगा लेकपोते प्रमादालु जरुगुतायि आ समयंलो गालिपटाल कंटे जीवितं गोप्पदनि पिल्ललकु तेलियदु नेनु अंते अहंकारं पोगरु कंटे ताली पेल्ली गोपदनी नाकु तेलीदो पुट्टिंटिके कादो ये इंटि गड़प तोक्किना तिनडानिकी मुद्द दोरुकुतुंदी कानी प्रेमनु ये गड़प भिक्षमेदनी बागा अर्थमैंदि कार्तिका कल्लु तेरुचुकोनि चूस्ते प्रपंचम अर्थमवुतुंदि अंटारु कानी नाकु कल्लु मूसुकुपोयाक लाइफ अंटे एंटो तेलुसुकुन्नानु ना भर्ततो नी रिलेशन विषयंलो నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను కార్తీక అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఎంత తప్పు చేశాను అని బాధపడుతున్నాను కార్తీక నాలాంటి దానికి ఇలా జరిగితే తప్ప మారదని దేవుడికి బాగా తెలుసు కార్తీక అందుకే ఆకాశం మీద నుంచి ఒక్కసారిగా నేల మీదకి విసిరికొట్టాడు దెబ్బకు రియలైజేషన్ వచ్చింది కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా కార్తీక నేను నికల్ జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలనుకున్నాను ఇక మీదట నువ్వు నికల్ సంతోషంగా కలిసి ఉండొచ్చు ఆ ఇంట్లో నువ్వు చిన్న కొడలుగా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కార్తీక త్వరలు నేను నికిల్ కి విడాకులు కూడా ఇస్తాను మన వల్ల మధ్యలో నికిల్ డిస్టర్బ్ కాకూడదు కార్తిక అందుకని నికిల్ తో కలిసి ఉండమని చెప్తున్నారా ఆ
తప్పి ఉంది. నిఖిల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. తాళి కోసం ఎంతో తాపత్రయపడ్డావు కదా కార్తీక. నా మాట విను. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఈ విషయం చెప్పడానికి నిన్ను పిలిపించాను కార్తీక. ఇప్పుడు మారిపోయానంటున్నావు కదా సత్య. నేను మారినంత మాత్రాన నిఖిల్ మనసు ఎందుకు మారుతుంది కార్తీక? నిఖిల్ మనసు మారితే నువ్వు నిఖిల్ తో కలిసి ఉంటావా కార్తీక? నేను ఇప్పటికీ ప్రాక్టికల్ మనిషిని. అవన్నీ జరగవు. బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకు ప్లీజ్. లేదు సత్య, నాకు అలాంటి ఉద్దేశం లేదు. కొన్ని రోజులు ఆగితే నిఖిల్ మనసు మారుతుంది. అందరూ నిన్ను దగ్గరికి తీసుకుంటారు. నువ్వు చేసిన తప్పులు క్షమిస్తారు సత్య. క్షమించడమా? నువ్వు కార్తీక, అది ఎప్పటికీ జరగదు. నేను చేసిన తప్పులు చాలానే ఉన్నాయి కార్తీక. భగవంతుడు నాకు తిరిగి చూపునిస్తే గతంలోకి వెళ్ళి నా తప్పులన్నీ సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. కానీ అది ఇంపాసిబుల్ కార్తీక. ఇంపాసిబుల్ ఏంటి సత్య? ఏదైనా పాసిబుల్ అంతే. గతంలోకి వెళ్ళి మన తప్పుల్ని సరిదిద్దుకోలేకపోవచ్చు, కానీ మన భవిష్యత్తుని అందంగా మార్చుకోవచ్చు సత్య. సత్య, నేను ప్రాక్టికల్ మనిషినే. నాకేం కావాలో నాకు తెలుసు. ఎవరి మీద ఆశలు పెట్టుకోను, నేనెవరికీ ఆశలు పెట్టను. నీలో మార్పు తీసుకురావడం కోసం నేను కావేరక్క పెళ్లి నాటకం ఆడాం. ఇప్పుడు నీలో మార్పు వచ్చింది. సో నిఖిల్ జీవితంలోకి నేనెప్పటికీ రాను, రాలేను. నువ్వు నిఖిల్ కలిసి మాట్లాడుకొని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మారాను అంటున్నావు కదా, అది వాళ్లతో కలిసి బతికి నిరూపించుకోండి. అంతేకాని మధ్యలోకి నన్ను తీసుకురాకండి ప్లీజ్. కార్తీక, అది కాదు నేను చెప్పేది. సత్య, ఒకరు భిక్షమేస్తే వచ్చేది ఏది నేను తీసుకోను. అది జీవితమైనా వస్తువు అయినా, దాట్స్ ఇట్. బాయ్. కార్తీక ఆగు, కార్తీక నా మాట విను. కావేరి, పోలీసులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎందుకయ్యా? తనకేదైనా జరగరాంది జరిగితే పోలీసులు మన మీద అనుమానం పడతారు. పోలీసుల సంగతి తర్వాత. అసలు ఏమైంది తనకి? డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదమ్మా. ఇంట్లో ఏమైనా జారి కింద పడిందా అనసూయ? అది నేను కావేరి వెళ్లి చూసేసరికి ఆల్రెడీ అరుస్తూ కింద పడిపోయింది వదిన. మాకు కూడా ఏం అర్థం కాలేదు. డాక్టర్, గీతకి ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ సారీ. తనకి కరెంట్ షాక్ కొట్టింది.
దాని వల్ల గీతిక ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యింది. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. తన అన్కాన్షియస్ గా ఉంది. కాసేపట్లో స్పృహ వస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. థాంక్యూ డాక్టర్. భగవంతుడి దయ వల్ల ప్రాణాలకేం ప్రమాదం లేదు. అసలు గీతికకి కరెంట్ షాక్ ఎలా తగిలింది కావేరి? అదేనండి, ఆలోచిస్తున్నాను. గీతిక దురదృష్టవంతురాలు దినా. పూజలో కరెక్ట్ గా కూర్చునుంటే ఇలా జరగదు. చచ్చా, అలాంటి మాటలు వద్దు పిన్ని. భగవంతుడు మంచి చెడు ఎవరికైనా ఒకేలా చూస్తాడు, ఒకేలా ఆశ చూపిస్తాడు. అవును, ఇప్పుడు గీతిక తన గర్భం పోవడానికి మనమే కారణమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు కదా. అవన్నీ తర్వాత అత్తయ్య, ముందు తనకి ఎలా ఉందో చూద్దాం. పదండి. ఇప్పుడెలా ఉంది? నాకేమైంది కావేరి? కరెంట్ షాక్ వల్ల మీకు మిస్క్యారీ అయింది. సారీ. అసలు ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగిందో తర్వాత తెలుస్తుంది వదినా. ఇప్పుడు గీతిక పరిస్థితి ఏంటి? ఆ కడుపును అడ్డు పెట్టుకునే కదా పోలీసులతో మా ఇంటికి వచ్చింది. నా కొడుకుని కాపాడుకోవడంలో నువ్వు హెల్ప్ చేశావు, మేం కాదనం. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు మా ఇంటి కోడలు కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు గీతిక. ఆ రోజు సత్య మాటలు విని నేను కూడా నీకు ఆశ పెట్టుండొచ్చు. నన్ను క్షమించు. మమ్మల్ని వదిలిపెట్టి నీకు వేరే రూపంలో సాయం కావాలంటే చెప్పు, మనస్ఫూర్తిగా చేస్తాం. వదినా, ఇంకేం సాయం చేస్తాం? ఈవిడ గారు చేసిన పనికి సాయం కాదు, జైలుకు పంపించాలి. పిన్ని, మీరు ఊరుకోండి. కావేరి, నువ్వు అమాయకురాలివి. గీతిక చేసిన పనికి నీకు ప్రమాదం జరిగి ఏదైనా అయితే నీ స్థానంలో గీతికొచ్చేది కదా. కావేరికి ప్రమాదమేంటత్తయ్యా? అఖిల్, ఈ గీతిక కావేరిని చంపాలని ప్లాన్ చేసింది. Thank you.
ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని ఆ కరణ్ షా గీతిక్కే కొట్టిందోదినా. బెస్ట్ వైఫ్ అవార్డు కనుక ఉంటే అది ఖచ్చితంగా నీకే వస్తుంది కావేరి. యు ఆర్ మై బెస్ట్.